ke dalal teman saya itu mas. Bro. Mana aja ini kita. పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా సూర్యాపేటలో ఆ మానియునికి ఇప్పుడే ఘనంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు శ్రీరాములు గారు, ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజనులందరికీ కూడా ఒక పండుగ రోజు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద సువిశాల భారతదేశాన్ని పరిపాలన ఏ రకంగా జరపాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు భారతదేశ నాయకులు యావత్తు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అయితేనే ఇంత పెద్ద భారత రాజ్యాంగాన్ని రచించగలడని చెప్పి ఆ మహనీయునికి మరి ఆ యొక్క బాధ్యత అప్పచెప్పటం, మరి అనేక ముఖ్యులతోటి పెద్దలతోటి అందరితోటి కూడా సమాలోచనలు చేసి సువిశాలమైనటువంటి భారతావనలో భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం ముఖ్యంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పేద వర్గాలన్నీ కూడా అట్టడుగు వర్గాలన్నీ కూడా ఈరోజు గొంతెత్తి ప్రశ్నిస్తున్నాయంటే, హక్కుల కోసం పోరాడుతున్నాయంటే, హక్కులు సాధించుకున్నాయంటే పూజ్య అంబేద్కర్ పుణ్యం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఆయన ఆశయ సాధన కోసం మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయ సాధన కోసం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మరి కేసీఆర్ గారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ ఏదైతే చిన్న రాజ్యాలతోటే రాష్ట్రాలు బాగుపడతాయి, ప్రజలకు సరైన సౌకర్యాలు కలుగుతాయని ఆయన తీసుకొచ్చినటువంటి రాజ్యాంగంలో రచించినటువంటి నియమావళి ప్రకారమే తెలంగాణ ఏర్పడ్డదని చెప్పి అనేక సార్లు ముఖ్యమంత్రి గారు నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈనాడు తెలంగాణ ఆవిర్భవించిన దాంట్లో అంబేద్కర్ యొక్క పుణ్యం కూడా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క 151,50,000 కోట్ల బడ్జెట్లో 50,000 కోట్లు సంక్షేమ రంగానికి పెట్టడం, మరి ఎస్సీ ఎస్టీలకు హాస్టల్లో సన్నబియ్యం తీసుకురావటం, పెద్దలు ధనవంతులు భూస్వాములు ఉన్నత వర్గాలు తినే టేబుల్ మీద తినేటువంటి బియ్యాన్ని ఈనాడు మాలాంటి పేద వర్గాలు మనకు సంబంధించినటువంటి హాస్టల్లో సన్నబియ్యం పెట్టేటువంటి కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేయటం, మరి అదే కాకుండా గురుకుల పాఠశాలలు కానీ ఎస్సీలకు ఈ సంవత్సరం 16,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఘనత ఎస్సీ ఎస్టీలకు మరి ముఖ్యమంత్రి గారిది. అట్లనే పోయిన
మంత్రి మండలిలో గౌరవ మన శాసనసభ్యుడు జగదీశ్వర రెడ్డి గారు కూడా ఎస్సీ శాఖ కూడా వారికి ఎస్సీ అభివృద్ది శాఖ గారు వారికి ఇచ్చిన సందర్భంలో ఈ రాష్ట్రం మొత్తంలో కూడా అందరి మన్ననలు పొంది మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా రాష్ట్రం మొత్తం కూడా వేలాది కమ్యూనిటీ హాల్ నిర్మించడం మన సూర్యాపేట నియోజకవర్గంలో సుమారు 70 కమ్యూనిటీ హాల్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ రకంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు జయసిరి రెడ్డి గారు కూడా అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా పనిచేసేటువంటి ఒక మంచి నాయకుడు దొరకటం మనందరి తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ మంత్రి గారు కూడా రావాల్సి ఉండే ఈరోజు వారికి హైదరాబాద్లో మన ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి బతాయి నిమ్మ తోటల గురించి రైతులకు ఉన్న సమస్యల మీద మా అందరికి ఇప్పుడు 11 గంటలకు ఎల్బీనగర్ మార్కెట్లో మీటింగ్ ఉన్నది కాబట్టి మంత్రి గారు అక్కడనే పాల్గొన్నారు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో. మరి దురదృష్టం కరోనా మరి ఉండటం వల్ల మరి ఆయన యొక్క ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వారి వారి ఇళ్లలోనే అంబేద్కర్ను స్మరించుకోమని మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్పినందువల్ల ఇక్కడ మరి ఈరోజు సింపుల్గా జరుపుకోవడం జరిగింది. జయంతి సందర్భంగా ఈ యొక్క ఖమ్మం రాష్ట్రంలో ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసినటువంటి గౌరవ ఎంపీ బరువుల యాదవ్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మిగతా పట్టణ కుల సంఘాలు మరి పార్టీల నాయకులందరూ కూడా జయంతి సందర్భంగా వర్షవాదం తెలియజేస్తాను. బరువు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్రం కూడా వారిచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం మరి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పూర్వ ముఖ్యమంత్రి గారు మన మంత్రి జగదీశ్ రెడ్డి గారు వారి ఆలోచన విధానంలో ముందుకు పోతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోబోతున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ఇప్పటికే జగదీశ్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పొరుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా అవకాశం కల్పిస్తూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసినటువంటి మంత్రి జగదీశ్ రెడ్డి గారు కూడా మీ భద్రత ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మీరు జయంతులు పాల్గొన్న అందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన చైర్పర్సన్ గారు ఎంపీ గారు అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకునే మన తెలంగాణ రాష్ట్రం గీయడం కూడా జరిగింది. కాబట్టి మన తెలంగాణ సరే ఈనాడు కరోనా పరిస్థితులలో చాలామంది రాలేకపోయారు, అయినప్పటికీ మనం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చేయాలి. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్ చెప్పి ఈనాడు 129వ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ఈనాడు అందరూ కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా వారి ఆశయ సాధనలో నిమగ్నమై ఉండాలని ఏదైతే అంబేద్కర్ గారు ఆనాడు మనకు ఇచ్చిన సందేశాన్ని ఉందో దాన్ని అమలుపరిచే ఉద్దేశమే ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకునే నిర్ణయాన్ని మనం సమర్థించాలని అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఎంపీ బడుగు లింగయ్య గారికి మరి చిన్న శ్రీరాములన్న గారికి అంటున్నాను. అంబేద్కర్ గారు కలలుగన్న స్వరాజ్యం ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు అంటరానితనం మీద తను ఎంతో పోరాటం జరిపిన నా అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ గారు ఏ విధంగా తను ఒకటే లక్ష్యంగా చేసుకొని విద్యనే లక్ష్యంగా చేసుకొని ఆ విద్య ద్వారానే కలం అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి, అందరికీ ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించారు అంబేద్కర్ గారు. అదేవిధంగా ఈరోజు మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు చట్టసభలో రాజకీయం పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్యండి, ఉద్యోగ రంగ పరంగా కానివ్వండి, ప్రతి దాంట్లో సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్ గారు ఈరోజు మహిళల పట్ల మహిళలకు కూడా పెద్దపీట వేసినారు. అదేవిధంగా అంబేద్కర్ గారు చాలా విధాలు కూడా ఎన్నో కష్టాలను అనుభవించి ఆ కష్టాలనే ఆయుధంగా చేసుకొని పోరాడిన వ్యక్తి ఒకటే అంబేద్కర్ గారి నినాదము సమీకరించు, బోధించు, పోరాడు అనే ఒక నిధానంతో ప్రజలందరికీ కూడా స్ఫూర్తినిచ్చిన అంబేద్కర్ గారి అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అంబేద్కర్ గారు కలలుగన్న
కలలు కన్న విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు బడుగు బలిన వర్గాలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, అన్ని విధాలు కూడా అన్ని విధాల సంక్షేమ పథకాలు చేరుతున్న ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఈరోజు గురుకుల పాఠశాలలో ఈరోజు ఎలాంటి అన్నం అంటే అలాంటి భోజనాన్ని పెడుతున్నారు. ఈరోజు పిల్లలకు ఒకప్పుడు పిల్లలు చదువుకోలేని స్థితిలో ఉన్నారు ఎస్సీ పిల్లలు, కానీ ఈరోజు గొప్ప గొప్ప విద్యావంతులైతున్నారు పిల్లలు. అదేవిధంగా కూడా ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకోవాల్సిన దినం ఉండే, కానీ ఈరోజు కరోనా వ్యాధి పట్ల ఈరోజు ప్రభవిస్తున్న దాని పట్ల సూర్యాపేటలో మనము ఇంట్లోనే ఉండి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ద్వారా ఈరోజు వారి ఎవరెవరి ఇళ్లలో ఆ మహనీయుడిని జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. తెలంగాణ సూర్యాపేట స్థానిక శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు, జగదీశ్వర్ రెడ్డి గారు కూడా పెద్దపీట వేశారు. ఎందుకంటే ఇక్కడే ఉన్నాం మేమంతా కూడా, జీడి భిక్ష్మన్న గారు కానీ ఇక్కడ నిలబడటానికి నాకు అంబేద్కర్ కారణమైతే ఈరోజు ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని జగదీశన్న గారు కల్పించిండ్రని, మా దృష్టిలో మాకు అంబేద్కర్ దేవుడైతే ఈరోజు మాకు అభినవ అంబేద్కర్ జగదీశన్న అని మేము భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఒక్కటే, మున్సిపాలిటీ నుంచి హెల్ప్ లైన్ను మీరు వినియోగించుకోవాలని, ప్రజలు బయటికి రావద్దని, ఈ కరోనా బారి నుండి మనమందరం దూరంగా ఉందామండి. తరచు హ్యాండ్స్ వాష్ చేసుకోండి, వేడివేడి పదార్థాలను తీసుకోండి, ప్రజలు ఎట్లాంటి టైంలో కూడా బయటికి రావద్దని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. సూర్యాపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్న చింతలపాటి చిన్న శ్రీరామ్ గారికి మరియు మాలిక సమాజ నాయకులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ గారు బడుగు లింగయ్య యాదవ్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మ గారికి, డాక్టర్ రామూర్తి గారికి, రవి గారికి, జ్యోతి కరుణాకర్ గారికి, అవినేని లక్ష్మణరావు గారికి మరియు మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. 159 సంవత్సరాలుగా మనం ఇక్కడ అంబేద్కర్ జయంతి నిర్వహించుకుంటున్నాం. 129 సంవత్సరంలో కూడా ఒక పర్సన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అతడు మన భారతదేశానికి ఎంతో కొంత చేసి ఉండాలి. లేకపోతే ఈరోజు ఎవరు కూడా ఇంట్లో తల్లిదండ్రులను గుర్తుపెట్టుకుని పరిస్థితి, పిల్లలను కూడా గుర్తుపెట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనం సూర్యాపేట సమాజమే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుందంటే ఒక గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి. భారత రాజ్యాంగాన్ని మిగిలిన 200 దేశాలలో కూడా ఎవరు రాజ్యాంగాలు వారు రచించుకున్నా కూడా వాటన్నిటిని కూడా పరిశీలించి సమీక్షించి భారత ప్రజలకి ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మన దేశం చాలా గొప్ప దేశం, 130 కోట్ల జనాభా కలిగిన ఈ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ నిల్చున్నామంటే కూడా కారణం తెలియకుండానే ఈ సమాజం మళ్ళీ నిల్చుంటుంది అని చెప్పే కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి తెలియజేస్తూ, అంబేద్కర్ గురించి ఎవరు ఏం మాట్లాడినా కూడా ఇప్పుడున్న వ్యక్తుల్లో, ఇప్పుడు నిలిచిపోయిన వ్యక్తుల్లో ఒక మహోన్నత వ్యక్తిగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఓటు వేయడం దగ్గర మొదలు పెడితే నవ సమాజాన్ని నిర్మించింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి తెలియజేసుకుంటూ, కరోనా మహమ్మారి ఉంది, ఎవరు కూడా ఇక్కడికి రాకూడదు, సమూహాలుగా చేయకూడదు కాబట్టి కొంతమంది ఆర్గనైజ్గా ఇక్కడ ఉండి మనిషి మధ్య దూరాన్ని పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వీటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండాలి, బయటికి వెళ్ళొద్దు, సరే ఇవన్నీ టీవీలో చెప్తూనే ఉన్నారు, చేతులు కడుక్కోవాలి, క్లీనింగ్ ఉండాలి, బయటికి వేస్తే కూడా చేతులు శుభ్రపరచుకోవాలి, కూరగాయలు తెచ్చుకుంటూ కూడా వేడి చేసుకొని, పళ్ళు తెచ్చుకున్న ఉప్పు నీళ్ళు వేడి చేసి తినాలి, ఇదంతా ఓకే, కానీ మన దేశానికి మనం ఏమి ఇస్తున్నాం, మనం ఏమి ఇవ్వాలి అని కూడా ఒకసారి ఆలోచించాలి. అందరికీ సాధ్యం కాకపోవచ్చు, సాధ్యమైన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా దేశానికి మనం ఇప్పుడు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎంతోమంది మనం రోడ్డు మీద వస్తుంటే చాలామందిని చూస్తాం, యాక్చువల్గా వాళ్ళకి ఇల్లు లేవు, తినడానికి తిండి లేదు, ఈరోజు పని చేసుకుంటే 200, 300, 500 రూపాయలు వస్తే దాంతో బ్రతుకుతున్న ఈ రోజుల్లో వాళ్ళకి ఈరోజు నిజంగా కరోనా చేపట్టి, మహమ్మారి చేపట్టి వాళ్ళందరికీ కూడా ఎవరో ఒకరు భోజనం పెడుతూనే ఉన్నారు, ఎవరికి శక్తి ఉంది వాళ్ళు పెడుతూనే ఉన్నారు, కానీ దేశానికి కూడా ఇప్పుడు అన్నం పెట్టే సమయం వచ్చింది. ప్రతి వ్యక్తి కూడా తన వంతుగా, తన బాధ్యతగా ప్రభుత్వానికి,
రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు కొంత అమౌంట్ ఒకటి డొనేట్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటిదాకా మనల్ని నిలబెట్టింది, మనం కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. ప్రభుత్వం అంటే ఎవరు కాదు, మనమే ప్రజలే. ఇంకా ఎంతో మందికి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒక నెల రోజులు స్తంభించిపోయింది ఈ వ్యవస్థ అంటే, ఇంకా ఒక 2-3 సంవత్సరాలు కూడా పైన పడుతుంది మళ్ళీ కోలుకోవడానికి. కాబట్టి అందరు ఆలోచించుకొని, కుటుంబ సభ్యులతో ఆలోచించుకొని ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇంకా టీవీలు చూడడం కోసం కావచ్చు, నెల రోజులు ఇంట్లో ఉండి ఖాళీ ఉండి ఏం చేస్తామని చెప్పి నిజంగా తిని కూర్చొని 1 కిలో 2 కిలోలు పెరిగి ఉండొచ్చు కూడా. వీటన్నిటికీ మనం అది మనం మన కోసం చేసుకుంటుంది, కానీ సమాజానికి మనం చేయాల్సిన అవసరం ఉంది, దేశానికి మనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు బాధ్యతగా మరి కుటుంబం నుండి కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ప్రభుత్వానికి ఏదైనా సాయం చేయాలి. మనం మన ప్రభుత్వాన్ని మన ప్రజల్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, వీలున్నంత త్వరగా ఈ కరోనా మహమ్మారిని మనమే సోషల్ డిస్టెన్స్ ద్వారా దూరం చేసి ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ప్రభుత్వం ఏదైతే సమయం ఇచ్చిందో ఆ సమయాన్ని వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. కలలుగన్న అంబేద్కర్ యొక్క ఆశలు నేటికి నెరవేరకున్నా కూడా ఆ ఆశయ సాధన పరిపూర్తి చేయడం మనం ఇచ్చే యొక్క నిజమైన నివాళి అయితే తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఇవాళ అంబేద్కర్ మనవడు ఆనంద్ తెగ్లే ప్రొఫెసరు ఇతన్ని ఇవాళ సుప్రీంకోర్టు అరెస్ట్ చేయమని వారించారు. ఒక పక్క దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నాం, మరో పక్కన ఇవాళ అంబేద్కర్ వారసులను ఇవాళ అరెస్ట్ దేశ యొక్క దుర్మార్గమైన చర్యను కూడా ఈ సందర్భంగా నేను ఎండగట్టదలుచుకున్నాను. ఎందుకంటే ఒక పక్కన ఇవాళ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగ నిర్మాతను పొగుడుకుంటూనే దండలేసుకుంటూనే మరో పక్కన ఇవాళ వారసులను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య. కాబట్టి ఈ చర్యను ఎండగట్టి ప్రతి ఒక్కరు కూడా అక్రమ అరెస్టును ఖండించాలని, అంబేద్కర్ గారి కలలను నిర్ధారణ చేయాలని ఈ సందర్భంగా. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంపీ గారు గొడుగు లింగయ్యదావు గారు, చైర్మన్ గారు పెరిమాల అన్నపూర్ణమ్మ గారు, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గారు, ఈ సందర్భంగా నా వార్డు 17వ వార్డు అంబేద్కర్ నగర్ చిత్తల్చెరు భగత్ సింగ్ నగర్ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అంబేద్కర్ జయంతిని ప్రజాప్రతినిధులుగా మేము మా పైన ఉన్న బాధ్యతను నెరవేర్చాలి కాబట్టి మన పట్టణంలో ఉన్నటువంటి ఈ విగ్రహం దగ్గర అంబేద్కర్ గారికి గాడ్ల్యాండ్ తోటి మేము మా నమస్సుమాంజన తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా మీ మీ ఇళ్లలోనే ఎక్కడ సమూహం ఏర్పడకుండా మీ ఇళ్లలోనే అంబేద్కర్ గారి చిత్రపటానికి కానీ మొబైల్లో ఉన్నటువంటి ఒకవేళ ఎవరు చిత్రపటం అందుబాటులో లేకపోతే మొబైల్లో ఉన్న ఫోటోకి కానీ మీరు ఆయనకి ఈ జయంతి సందర్భంగా మీ యొక్క నమస్సుమాంజలు అందజేయాలని తెలుపుకుంటూ, ఈ కరోనా మహమ్మారి ఈ విధంగా రోజురోజుకి ప్రబలుతున్న క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కేసీఆర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గుంతకండ జయశ్రీరెడ్డి గారు నిరంతరం జిల్లా అధికారులతోటి యంత్రాంగంతో సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకి సూచనలు సలహాలు ఇస్తూ ప్రజలను కూడా నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. కాబట్టి వాటన్నింటిని కూడా మీరు టీవీ మాధ్యమాల ద్వారా ఈ తెలుసుకుంటూ, పేపర్ మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఈ రోజురోజుకి పెరుగుతున్న క్రమాన్ని ఉద్దేశించి ఇంకా బయటికి కొంతమందికి ఇంకా దీని తీవ్రత స్థితి అర్థం కావట్లేదు. సో మీరు బయటకు వస్తే పోలీస్ యంత్రాంగానికి కానీ పనిచేసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా తప్పని పరిస్థితుల్లోనైతేనే బయటికి రావాలని, ఇప్పుడు 2వ విడతగా లాక్డౌన్ పొడిగించిన సందర్భాన్ని అందరూ గుర్తెరిగి ఈ నెల 30వ తారీఖు వరకు ఉన్న విధంగా ఈ గడిచిన 15-21 రోజులు మనం ఏ విధంగా అయితే పాటించామో అంతకంటే అతి జాగ్రత్తతోటి ఉండే విధంగా మీరందరూ మీ ఇంటి వద్దనే ఉండే విధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజున ప్రధానమంత్రి గారు కూడా దేశానికి సందేశాన్ని ఇవ్వబోతున్నారు, దాన్ని కూడా మీరు టీవీ ద్వారా చూసి దేశంలో ఉన్న పరిస్థితులందరినీ అవగాహన చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ, ముఖ్యంగా నా 17వ వార్డు ప్రజలకి తెలియపరుచున్నది, ఈ రోజు నుంచి మన వార్డుకి సంబంధించి అంబేద్కర్ నగరు, చింతల్చెరు, భగత్ సింగ్ నగర్ సంబంధించి సగం పాటికి కూరగాయల పంపిణీ కూడా ఎవ్రీ 2 రోజులకు ఒకసారి ఉచితంగా నేనే అక్కడికి సప్లై చేయబోతున్నాం. కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఇంకా బయటికి రావద్దు, మీకు రావాల్సిన మీకు అందాల్సినవి ఏ ఉన్నా సరే అక్కడ మన వాలంటీర్స్ని కూడా పెట్టడం జరుగుతుంది. సో కూరగాయలు ఆ వాలంటీర్స్ అక్కడికే ఉంటారు, మీరు ఏది ఉన్నా సరే ఫోన్ ద్వారా నాకు సమాచారాన్ని అందజేయవచ్చు, లేదంటే అక్కడ మన ఊర్లో ఉన్న వాలంటీర్స్కి కానీ పెద్ద మనుషులకు కానీ చెప్తే వాళ్ళన్నింటినీ మీకు అందుబాటులో చేసుకొచ్చి ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరు బయటికి రావద్దని సవినయంగా మీకు మనవి చేస్తూ, మరొక్కసారి
అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతిని జరుపుకుంటున్నాం. అంబేద్కర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, అదొక వ్యవస్థ. ఎందుకంటే అంబేద్కర్ ఒకనాడు సమాజానికి దూరమైన కొన్ని కులాలను తలెత్తుకొని తిరిగేటందుకు చేసిన ఒక మహాన్న వ్యక్తిగా మనకందరికీ తెలుసు. ఇవాళ అట్టడుగు వర్గాలు ఇవాళ తలెత్తుకొని సమాజంలో తిరుగుతున్నాయంటే కారణం అంబేద్కర్. దాంట్లో ఎంత లేదు, కానీ నేను ఒక వ్యక్తిగా చూడటం కరెక్ట్ కాదు. నేను ఒక ఎస్సీను, లేకపోతే ఓన్లీ ఎస్సీ వాళ్ళే దీన్ని దాన్ని ఇట్లా, లేకపోతే ఒక గాంధీ ఒక వైశ్యులేను ఎలా అంటే ఒక అజగ్జీవన ఒక మాదిగలకనే ఈ విధంగా సమాజం మారిపోతుంది చాలా విచారకరం. అంబేద్కర్ ఒక ఓటు వాల్యూ గురించి రాసింది కూడా అంబేద్కరే, కానీ అది ఏ క్యాస్ట్కు సంబంధించింది కాదు. రాజ్యాధికారం ఒక బలమైన ఓటుతో రాజ్యాలను ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవచ్చు అని చెప్పింది కూడా అంబేద్కరే. కాబట్టి ఆయన ఒక వ్యవస్థ, మనం అందరం వాళ్ళందరి అడుగుజాడలో భారతీయులు అందరూ కాన్స్టిట్యూషన్ మనం ఫాలో అయ్యి ఒకరు మనం అందరం ఫాలో అయినప్పుడే ఆయనకు ఒక ఘనమైన నివాళులు అర్పించినట్లయితే ఆయన ఒక వ్యవస్థగా మనం గుర్తించాలని కోరుకుంటూ నేను మళ్ళీ ఒకసారి ఈ లాక్డౌన్ గురించి ఇవాళ అందరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తారు, అందరు జాగ్రత్తగా ఉండవలసింది. ఇంతకంటే ఏం చెప్పింది, ఎవరైతే సమాజంలో గవర్నమెంట్ చూసుకున్న వాళ్ళు ఎవరైతే ఎవరు ఇప్పటివరకైతే తెలంగాణ గవర్నమెంట్ వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినా సరే, ఎక్కడో ఎక్కడైనా లాక్డౌన్ అయినా సరే, వేరే ప్రాంతం నుంచి వచ్చినా సరే, రేషన్ కార్డు లేకున్నా సరే, అందరినీ వాళ్ళని వాళ్ళకు బియ్యం ఇచ్చి సరుకులు ఇచ్చి దినసరుకులు అన్నీ చూసుకుంటుంది. కాబట్టి ఇంకా ఎవరన్నా దూరంగా ఉంటే గవర్నమెంట్ పరంగా సాయం చేయనప్పుడు మనం అందరూ దాతల ముందుకు వచ్చి ఆదుకోవాలని, లాక్డౌన్ పాటించి మనం ఖచ్చితంగా కరోనాను దూరం చేస్తే ఇంకొక ఈ దేశానికి లాక్డౌన్ ఒక్కటే మార్గం తప్పితే ఒకసారి కమ్యూనిటీలో ఎంటర్ అయితే. నేను సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నేను వారికి గతంలో లేఖ రాశాను. జిల్లా మినరల్ ఫండ్ మరి ఈ క్లిష్ట సమయంలో పూర్తిగా కరోనా వైరస్ నివారణ చర్యలకు, అదేవిధంగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూర్యాపేట జిల్లాలో స్ట్రెంగ్థెన్ చేయమని చెప్పి కోరడం జరిగింది. ప్రత్యేకంగా మరి కోదాడులో ప్రస్తుతం ఉన్న 30-bed హాస్పిటల్ని 100-bed హాస్పిటల్కి పెంచి, అదేవిధంగా కోదాడులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. హుజూర్నగర్లో ఇప్పటికే ఉన్న 100-bed హాస్పిటల్ని మరింత అప్గ్రేడ్ చేసి ఆధునికరమైన మెడికల్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న కరోనా వైరస్ సహాయ చర్యల గురించి కూడా చర్చించడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రియమైన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ, నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ నమస్కారం. మరి ఈ క్లిష్టమైన సమయంలో కరోనా వ్యాధి నుంచి మీరు జాగ్రత్తలు తీసుకుని కాపాడుకోవాల్సిందిగా సవినయ విజ్ఞప్తి. అత్యవసర విషయాలు తప్పితే ఇంటి బయటికి ఎవరూ రాకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వ సహాయ చర్యలతో సహా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి ఈ క్లిష్ట సమయంలో, ఈ ఇబ్బందికర సమయంలో ప్రజలు వెంబడుండి అన్ని విధాలుగా సహాయ చర్యలు చేపడతారని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇరవై 3వ వార్డు బర్లపేట బజార్లో 129 జయంతి అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటున్నాము మనం. మా బర్లపేట ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా కరోనా నుండి విముక్తి పొందగలగా ప్రార్థన. ఎవరి ఇళ్లలో వాళ్ళు అంబేద్కర్ జయంతి. సారీ దునియా కరోనా వైరస్ మర్స్ సే మతఫకర్ హే ఇస్సే మతల్లిక్ పరిశాన్ హే సారీ దునియా. సిలసిలే మే హమకో ఇస్సే మతల్లిక్ జరూరీ అహకామాత్ బతాయే జా రహే హే
اور اس سے بچنے کے ہم کو طریقے اور اس کے فوائد ہم کو بتائے جا رہے ہیں، تو لازمی ہے کہ ہم اس کے اوپر عمل کریں. دیکھنے میں آ رہا ہے خصوصاً ہمارے شہر حیدرآباد کے عوام اس میں بہت ہی لاپرواہی کا مظاہرہ کر رہے ہیں، تو میں ان سے خصوصی اپیل کرتا ہوں اور مؤدبانہ خواہش کرتا ہوں کہ اس مرض کو معمولی اور حقیر نہ سمجھیں، یہ انتہائی مہلک مرض ہے. اس کا پھیلنے کا جو کانسیپٹ ہے اس کا بہت ہی تیز ہے، اس کا انتہائی تیزی سے یہ پھیل رہا ہے. جیسا کہ بتایا گیا ہے کہ ہاتھ ملانے سے، یہ کسی چیز کو پکڑنے سے، یہ کسی چیز کے قریب ہونے سے یہ اس کی وبا پھیل رہی ہے. تو ہم کو اس چیز کی عوام سے یہ اپیل ہے کہ اس حالات کو سنجیدگی سے لے پٹکونی جینتی امبیدکر جینتی کا جرپوالسنگ منوی کو వైట్ కవర్లు అయిపోయినాయా? ఈ దశ దీంట్లో లోపల వైట్ కవర్ ఉంది అందుకే చెప్పరా. ఈరోజు 129వ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 9వ వార్డులో మా అమ్మ నాన్న ఫౌండేషన్ తరఫు నుండి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రజలకు ఈ మహమ్మారి కరోనా వల్ల నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు అవుతున్నాయి, కూరగాయలకు ఇబ్బందులు అవుతున్నాయి, కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని నేను 9వ వార్డు ప్రజలకు స్వచ్ఛందంగా నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ మాస్కులు కానీ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ కరోనా వల్ల ప్రజలు కూడా బయటికి రాకుండా స్వీయ నిబంధన పాటించి వారి ఇళ్లలో వారే ఉంటూ కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఏ విధంగా అయితే మనకు విన్నవించుకుంటున్నారో అవన్నీ పాటిస్తూ కరోనాని తరిమికొడదాం. అమ్మ నాన్న ఫౌండేషన్ పెరుమళ్ళ సైదులు గారు సిల్వమ్మ ఫౌండేషన్ ద్వారా ఈరోజు నా వార్డు అయిన 9వ వార్డు నుంచి మా సారు పెరుమళ్ళ శ్రీనివాసులు, మా బావగారు పెరుమళ్ళ కృష్ణ చైతన్య వారి తరపు నుంచి ఈరోజు 129వ జయంతి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ వార్డులో అత్యధికంగా దళితులే ఉండడం కాబట్టికి ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు శ్రీనివాస్ గారు. ఈ నిర్ణయం తీసుకుని కరోనా మహమ్మారిన ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువులకు చాలా ఇబ్బంది పాలవుతున్నారు కాబట్టికి ఈరోజు ఈ వార్డులో నిత్యావసర వస్తువులు కానివ్వండి, కూరగాయలు కూడా ఈ వార్డు ప్రజలకు వాళ్ళు ముందు దాతలుగా వచ్చి ఈరోజు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ప్రతి వార్డు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇదే విధంగా బయటకు వచ్చి, ఎందుకంటే పేదవర్గంలో ఉన్న వాళ్ళు ఉంటారు ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి ప్రతి వార్డు నుంచి కూడా దాతలు ముందుకు రావాలని, వచ్చి ప్రజలకు నిత్యావసర వస్తువులు కొద్దిగా గుర్తించి వాళ్లకు ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసుకునేది ఒక్కటే, ఈరోజు కరోనా వ్యాధి రోజు రోజుకి సూర్యాపేటలో కూడా పాజిటివ్ కేసులు ఎక్కువైతున్నాయి కాబట్టి ప్రజలు ఒక్కటే, సూర్యాపేట పట్టణ ప్రజలు ఒక్కటే దృష్టిలో పెట్టుకుని బయటికి రాకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రజల దగ్గరికే మా మున్సిపాలిటీ నుంచి కూడా హెల్ప్ లైన్ ద్వారా నిత్యావసర వస్తువులు మీ దగ్గరకు వస్తున్నాయి, మీరు హెల్ప్ లైన్ యూజ్ చేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు, దీనికి ఒక్కటే మందు మనం స్వీయ నియంత్రణ పాటిస్తేనే మందు. అదేవిధంగా ప్రజలకు కూడా మేము ఒక్కటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం, ఈరోజు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇంత మంచి కార్యక్రమం చేసిన శ్రీనివాస్ గారు కానివ్వండి, మా అత్తమ్మ మామ తరపున ఈ కార్యక్రమం చేయడం అనేది కూడా నాకు ఆనందంగా ఉంది. మా బావగారికి కానివ్వండి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అరే ఎవరు బాబాయ్? సంతోషం. దూరం పాటించి మీరు మళ్ళీ డిస్టెన్స్ పాటించుకుంటాం. ఆరాధన మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పిసిసి పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లాధ్యక్షులు చెవిటి వెంకన్న గారి సూచనల మేరకు సూర్యాపేట పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులైతేమి ప్రజలకైతేమి నిన్ననే పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కరోనా వల్ల ఇబ్బందిగా ఉంది. సూర్యాపేట ప్రాంతంలోని పలు ప్రాంతాలన్నీ కూడా రెడ్ జోన్గా మారినాయి. కాబట్టి ఈ యొక్క మహనీయుని జయంతి కార్యక్రమాన్ని ఎవరి వార్డులలో ఎవరి ఇళ్లలో వారే నివాళులర్పించి వారికి ఘనమైన నివాళులర్పించి వారిని కొనియాడమని చెప్పి చెప్పడం, అలాగే మా పిసిసి అధ్యక్షులు ఏదైతే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన రాజ్యాంగాన్ని ఈ యొక్క ప్రవేశికను చదివి వినియోగించామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్గా ఈ కార్యక్రమం చేసి ఉంటే అందరు వినేవారు. అలా కాకుండా ఇండివిజువల్గా కూడా చేసుకుంటూ పట్టణ పార్టీ అధ్యక్షునిగా నేను ఈ యొక్క ప్రవేశికను చదివించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా ద్వారా భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రవేశికను చదివినిపిస్తున్నాను. భారతదేశ ప్రజలైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడం కోసం పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలతో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేర్చుకొనుటకు వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని జాతి సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26 మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. ఈ యొక్క ప్రవేశికను చదివి వినిపించమని చెప్పి మా పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము వినియోగించుకుంటా ఉన్నాం. ఈరోజు బాబాసాహెబ్ గారి జయంతి ఇది పెద్ద పండుగ వాతావరణం కావాలి. కాకపోతే కరోనా మహమ్మారి వల్ల ఈరోజు ఇలా ఇండివిజువల్గా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయ్యా ఈరోజు పేద ప్రజలందరూ కూడా అంటరాని వారుగా అస్పృశ్యులుగా ఆ రోజుల్లో వ్యక్తికి దూరాన్ని పాటిస్తూ అస్పృశ్యులుగా వ్యక్తుల్ని దూరం పెడుతున్న సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో సంస్కరణలు చేపట్టినారు. వారు చిన్నతనంలో వారు పుట్టింది మెహర్ కులంలో. వారు మెహర్ కులంలో పుట్టినందుకు గాను ఎన్నో అవమానాలను గురి కావాల్సి వచ్చింది. వారు ఒకనాడు వారి మేనమామ గారి ఊరికి వెళ్తా ఉన్నప్పుడు వారి అన్నయ్య తోడుగా వారంతా కూడా రైల్వే స్టేషన్లో దిగితే అక్కడున్న వెహికల్ అప్పట్లో ఉన్న గుర్రపు బండి బగ్గీలు లేక మనుషులనే మనుషులు లాక్కపోయే బండిలు ఉండేవి బగ్గీలు. ఆ బగ్గీలలో వీరెప్పుడైతే బాడుగా మాట్లాడుకుని ఆ బగ్గీలతో ఆ ఊరికి వెళ్లాలంటే అతను కులం అడిగాడు. ఆ కులం మెహర్ అని చెప్పి తెలిసిన తర్వాత వీరు అంటరాని వారు మిమ్మల్ని నేను బండిలో కూర్చోబెట్టుకుని నేను తీసుకువెళ్ళానని చెబితే వీరి అన్నగారే ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ బండిని తనే లాగేటట్టు చిన్నపిల్లలైన అంబేద్కర్ గారిని వీరిని కూర్చోబెట్టుకుని ఆ బండి నడిపేవారేమో పక్క నుంచి నడుచుకుంటూ వచ్చి అతనికి డబుల్ బాడుగ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మంచినీళ్లు కూడా బోర్ దగ్గర బావి దగ్గర నీళ్లు కూడా వీళ్ళు తాగటానికి వీరు అస్పృశ్యులు అని చెప్పి ఆ రోజుల్లో నీరు తాగనీయకుండా ఉండేవారు. అలాంటి సమయంలో గైక్వాడ్ మహారాజు గారి వారు ఇచ్చిన స్కాలర్షిప్ లాంటి వేతనంతో వారు ఆ రోజు ఉన్నత విద్య డిగ్రీ చదువుకున్నారు. ఆ తర్వాత రాజు యొక్క ఆర్థిక సహాయంతో బారిస్టర్లా ఉన్నత చదువులు చదువుకొని వచ్చారు. అప్పటికి వీరేదైతే వారికి సహాయం చేశారో చదువు నిమిత్తం ఆ చదువు నిమిత్తం చేసే సహాయంలో కూడా వారి ఇక్కడికి వచ్చిన తర్వాత మహారాజు గారి ప్రస్థానంలో 10 ఏళ్ళు పనిచేయాలని చెప్పి ఒక కండిషన్గా వారికి ఆ విధంగా వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
ఆ విధంగా వచ్చిన తర్వాత ఉన్నత చదువులు చదువుకున్న అంబేద్కర్ గారు వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటే కింది స్థాయిలో ఉన్న అటెండర్లు సైతం వారి దగ్గరికి టేబుల్ దగ్గరకు వచ్చి వారికి పత్రాలు అందజేసే సమయంలో పత్రాలను చేతికి ఇవ్వకుండా బల్ల మీద ఎత్తేసిపోయే తరుణాలని చవి చూసిన సంఘటనలు వారు ఎన్నో ఉన్నాయి. అలాగని చెప్పి వారేం ఉండలేదు, వారేం తొణకలేదు. ఎప్పుడైనా కానీ విద్యావంతులైతే ప్రజలంతా చదువుకుంటే ఈ జాతి అంతా ఇలాంటి అస్పృశ్యత ఈ కుల వివక్షకు పోకుండా ముందుకు సాగాలనే ఆలోచనతో వారు ఎంతో శ్రమించినారు. ఆ రోజు మహాసభలు పెట్టి అందరిని ఏకం చేసి కులాలను మతాలను అందరిని ఏకం చేస్తూ ఆ రోజు అస్పృశ్యులుగా ఉన్న వారందరినీ ఒక దగ్గరికి తీసుకువెళ్లి ఎక్కడైతే మహారాష్ట్రలో చెరువులో నీళ్లు తాగకూడదని చెప్పి ఎక్కడైతే నిబంధనలు ఉండేనో అక్కడికి తీసుకువెళ్లి అక్కడ చెరువుల నీళ్లు కూడా దాపించిన ఘనత ఆ రోజు అంబేద్కర్ గారికి దక్కింది. ఈ రోజు మనం రాజ్యాంగ ఫలాలను అందుకొని ఈ రోజు రిజర్వేషన్లు అయితేనేమి మనందరం కూడా ఐక్యంగా ఒకే బోర్ నీళ్లు తాగుతూ ఒక దగ్గర సమూహంగా ఏర్పడుతూ మనం అన్ని అనుభవిస్తున్నామంటే ఆ మహనీయులు ఇచ్చిన స్ఫూర్తి అని చెప్పి నేను వారిచ్చిన ఈ ఫలితాలే అని చెప్పి నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించే కమిటీలో 7 సభ్యులుంటే ఆ రోజుల్లో ఒకరు మరణించడం జరిగింది, ఇంకా ఒకరు ఢిల్లీ అమెరికాకు వెళ్లిపోవడం జరిగింది, మిగతా కొంతమంది రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో తలమునికలై ఉంటే పూర్తి భారాన్నే మోసి ఆ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి, రాజ్యాంగాన్ని అమలుపరచడంలో ప్రాధాన్యత వహించిన వ్యక్తి మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకనే ఈరోజు దళిత బహుజనులే కాకుండా అన్ని వర్గాల వారికి కూడా అన్ని సౌకర్యాలు అందాలి, పేద